నమస్తే. ఆర్టీవీకి సంబంధించి రవి ప్రకాష్ చేసినటువంటి ఒక ప్రీ పోల్ సర్వే మాత్రం ఒక సంచలనం రేపుతుంది. అయితే ఏదైతే సర్వే రాయలసీమకు సంబంధించినటువంటి సర్వే పూర్తిగా దాన్ని ఏకీభవిస్తున్నారు జనాలందరూ. అందుకే ఆ యొక్క వీడియోకి కొన్ని లక్షల్లో వ్యూస్ కూడా కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడెప్పుడు రవి ప్రకాష్కి సంబంధించి ఇంకొక వీడియో వస్తుందా అనేటువంటి ఉత్కంఠత మాత్రం ఏర్పడింది. అయితే వెయిట్ చేస్తున్నట్టు ఇంకొక సర్వే కూడా వచ్చింది. అయితే ఆ సర్వే ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని నియోజకవర్గాలు టీడీపీకి, ఎన్ని నియోజకవర్గాలు వైసీపీకి, అండ్ అదర్స్ ఎంతమంది అనేది ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆర్టీవీకి సంబంధించి రవి ప్రకాష్ చాలా కాలం తర్వాత, మనం ఇంట్రడక్షన్ కూడా మొన్న ఇచ్చాం కాబట్టి చాలా కాలం తర్వాత మళ్ళీ స్క్రీన్ ముందుకి రావడం, అదిగాక అతనికి సంబంధించి ఏదైతే క్రెడిబిలిటీ ఉంటుందో క్రెడిబిలిటీ మిస్ కాకుండా చాలా కులంకషంగా ఎటువంటి వాటికి కూడా బెదుర్కోకుండా తను ఒక అనాలిసిస్ అయితే చేశారు. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సెకండ్ పార్ట్లో ఏ ప్రాంతం ఉంది, దానికి సంబంధించి ఎలాంటి ఎన్ని నియోజకవర్గాలు, దాంట్లో ఎన్ని సీట్లు టీడీపీకి, ఎన్ని సీట్లు వైసీపీకి, ఎన్ని సీట్లు అదర్స్ అని చెప్పి చూస్తే ఏ ప్రాంతం గురించి చెప్పారు, దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ పార్ట్ ఏమో రాయలసీమ ఇచ్చారండి, దాంట్లో 52 సీట్లకు సంబంధించిన అనాలిసిస్లో 29 వైసీపీకి ఇచ్చుకున్నారు, 22 టీడీపీకి వచ్చినాయి, అలా ఇచ్చారు అది. ఇక ఈ రెండో పార్ట్కి వచ్చేసరికి 55 సీట్లు అండి. అంటే నెల్లూరు దగ్గర మొదలుపెట్టి కృష్ణా జిల్లా వరకు, అంటే ఈ కోస్టల్ బెల్ట్ అంటే 4 జిల్లాలో, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా, అంటే ఉమ్మడి 4 జిల్లాల్లో ఉన్న సీట్లని అనాలిసిస్ అయితే ఆయన ఇచ్చాడు. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఈ 55లో కూడా 55లో 37 సీట్లు టీడీపీకి ఇచ్చారు ఆయన, 15 సీట్లు మాత్రమే వైసీపీకి ఇచ్చారండి. దాంతో ఆయన ఇచ్చిన దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే మన నిర్ణయమే అనుకుందాం, మనం రాయలసీమ వచ్చినప్పుడే మనకి ఏంటంటే ఇది ఇటు పక్క స్వీప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ రిపోర్ట్ ప్రకారం అనుకున్నా. కానీ నాకు ఈ 4 జిల్లాల్లో ఉన్న రిపోర్ట్ మీద నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, కానీ ఆ టోటల్ సీట్ల మీద కూడా నాకు పెద్దగా ఇది లేదు. అంటే టీడీపీకి ఏంటంటే 37 ఇచ్చారు, జనసేన 2, భాజపా 1, అంటే ఇది ఒక 40 సీట్లు టీడీపీకే కనపడుతుంది. ఇక 15 సీట్లు మాత్రం వైసీపీకి ఇచ్చారు. ఆ ప్రకారం ఇచ్చినప్పుడు ఏంటంటే జిల్లాల వారిగా కూడా మనం చూద్దాం ఆయన ఎలా ఇచ్చాడనేది. ముఖ్యంగా ఏంటంటేనండి, ఈ నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి దాదాపు 50-50 ఇచ్చాడండి. నెల్లూరు జిల్లాలో టీడీపీ 5, వైసీపీకి 5 ఇచ్చు, సగం సగం ఇచ్చారు. కానీ నేను అక్కడ దీంతో విభేదిస్తున్నా, అక్కడ ఎడ్జి టీడీపీకే ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే వైసీపీకి 5 సీట్లు వచ్చే ఛాన్స్ తక్కువ ఉన్నాయి, 3 లేదా 4 సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి అక్కడ ఆయన అలా ఇచ్చారు నెల్లూరుకు వచ్చేసరికి. అయితే నెల్లూరుకు వచ్చేసరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చినటువంటి ఒక కోటమ్ రెడ్డి గారిని చూడొచ్చు, వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే వాళ్ళు బయటికి రావడం జరిగింది. అదిగాక నెల్లూరు పెద్దారెడ్డిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసేటువంటి ఒక ఫ్యాక్టర్ వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక నానుడి. అయితే ఇలాంటి సందర్భంలో కోటమ్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే అతను దానికి సంబంధించినటువంటి చాలామంది కూడా మనం చూస్తుంది, మేకపాటి గారు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ టీడీపీ సైడ్ మొగ్గు చూపుతున్న తరుణంలో అసలు వైసీపీ తరఫున నించునే వాళ్ళు ఎవరు, వాళ్ళంతా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకోవచ్చా, లేదా నిజంగా నెల్లూరు మొత్తం కూడా ఖచ్చితంగా టీడీపీ ఈసారి క్లీన్ స్వీప్ చేస్తుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, దాని నుంచి మీరేమంటారు? ఇక్కడ ఆయనే చెప్పేది, ఆయన 50-50 ఇచ్చారండి, 50-50 ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే ఆ పార్టీలో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. మనం లోపల ప్రతి నియోజకవర్గానికి మనం కూలంకాషంగా వెళ్తే మన వీడియోనే చాలా సేపు అవుతుంది కాబట్టి, నేను అనుకోవడం ఏంటంటే 50-50 ఛాన్స్ కాకుండా ఇంకొక 2 సీట్లు టీడీపీకి వేసుకుని ఇంక 2 సీట్లు దీంట్లో తగ్గిస్తే 3 సీట్లకే పరిమితం అవ్వచ్చు వైసీపీ అనేది నా లెక్క. అది ఆ 3 ఏంటి అనేది మనం ఆ లెక్కలోకి ఇప్పుడు వెళ్ళొద్దు, విడిగా తర్వాత చూద్దాం అనాలిసిస్లో. తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి కూడా, ప్రకాశం జిల్లాలో కూడా ఈయన ఏంటంటే ఎలా ఇచ్చారంటే ఎక్కువ సీట్లు టీడీపీకే ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి 2 వైసీపీకి ఇచ్చారు. నేను అనుకోవడం అట్లా ఉండదు అనుకుంటున్నా, ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి అంటే వైసీపీకి ఇంకో 2 సీట్లు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ అక్కడేమో వాళ్ళు ఆయన ఇచ్చింది ఏమో వైసీపీకి 2 ఎక్స్ట్రా ఇచ్చాడు, ఇక్కడేమో వైసీపీకి 2 తక్కువ ఇచ్చేసి 2 సీట్లకే
పరిమితం అన్నట్టుగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఇంకొకటి ఏంటంటే గుంటూరు జిల్లాకు వచ్చేసరికి కూడా 2 సీట్లే మాత్రమే వైసీపీకి ఇచ్చారు. ఇక్కడ కూడా బాగానే గుంటూరు జిల్లాలో మాత్రం ఆయన ఇచ్చింది కరెక్ట్గానే ఉంది. ఇంకొకటి తెనాలి ఏంటంటే నాదెండ మనోహర్ గారు గెలుస్తారు జనసేన పార్టీ అభ్యర్థి, అలాగే విడుదల రజనీ గారు ఓడిపోతారని ఇట్లా ఆయన ఇచ్చుకుంటూ వచ్చిన దీంట్లో గుంటూరు జిల్లాలోకి వచ్చేసరికి అనాలిసిస్ అయితే అలా ఉందండి. ఇక మనకి ప్రధానంగా నేను విభేదించేది ఏంటంటేనండి, కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఆయన ఇచ్చిన సీట్లు అయితే నాకు, ఎందుకంటే నేను కృష్ణా జిల్లా వాసిన కాబట్టి కృష్ణా జిల్లా మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆయన 8 సీట్లు టీడీపీకి ఇచ్చారు, 6 సీట్లు వైసీపీకి ఇచ్చారు, అది ఆ లెక్క తప్పు. అలాగే జనసేన పార్టీకి 1, భాజపాకి 1 ఇచ్చారు. ఆ లెక్కలో కరెక్ట్గా లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నాకు తెలిసి 2, 3 సీట్లు వీటికి వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. అంతేగాని వైసీపీకి 6 సీట్లు రావటం అనేది ఇంపాసిబుల్ అయితే అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏంటంటే 2019లో మన పెడన నియోజకవర్గం ఆయన రాము గెలుస్తారని చెప్పి పెడన, అంటే ఇద్దరు రాముల మీద ఆయన కొద్దిగా మమకారం చూపినట్టు కనిపించింది. రాము ఏమో అక్కడ వెనుగల రాము, ఇక్కడేమో అక్కడ వెనుగల రాము టీడీపీ క్యాండిడేట్, ఆయన గెలుస్తారని చెప్పుకుంటూ వచ్చారు. అది కరెక్ట్గా ఉంది అనాలిసిస్కి వచ్చేసరికి. పెడనకు వచ్చేసరికి ఏంటంటే ఉప్పాలరాము, ఇతను వైసీపీ క్యాండిడేట్, ఉప్పాలరాము గెలుస్తాడు, కృష్ణప్రసాద్ ఓడిపోతాడు అన్నట్టుగా ఆయన సర్వే ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే కృష్ణప్రసాద్ లాస్ట్ టైమే ఓడిపోయాడు కాబట్టి సానుభూతి అనేది ఉంటుంది. అంతకుముందు 2014లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి, కాగిత వెంకటరావు గారు, ఆయన వేదవ్యాస మీద బుర్రగడ వేదవ్యాస మీద గెలిచారు ఆయన. అలాంటప్పుడు ఆ తర్వాత వచ్చేసరికి 2019 వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో కృష్ణప్రసాద్ గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంటే కృష్ణప్రసాద్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ జనసేన అభ్యర్థి అంకిం శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేయడం, 26,000 ఓట్లు ఆయనకి పడినాయి. అంటే కాపు సామాజిక వర్గం కానీ గౌడ సామాజిక వర్గం ఈయన అంకిం శ్రీనివాస్, కృష్ణప్రసాద్ కూడా గౌడ సామాజిక వర్గం అభ్యర్థే, జోగి రమేష్ కూడా పోటీ చేశారు, ఆయన కూడా గౌడ సామాజిక వర్గమే. సామాజిక వర్గాల పరంగా 3 ఓటు అయినా కానీ జనసేనకి సంబంధించిన వ్యక్తికి అయినా సరే 26,000 ఓట్లు పడినాయి. దాంతో మరి అక్కడ 8,000 ఓట్ల తేడాతో జోగి రమేష్ గెలిచారు. ఇప్పుడు ఆ 26,000 ఓట్లు కృష్ణప్రసాద్కే పడతాయి కదా, అలాంటప్పుడు ఈజీగా కృష్ణప్రసాద్ గెలవాలి కానీ ఉప్పాలరాము గెలిచే ఛాన్స్ లేదనేది నా వాదన. అదిగాక ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఈసారి ఎక్కువగా కనిపిస్తుంది. టీడీపీ ఓటర్లు ఏదైతే ఉందో లాస్ట్ టైం టీడీపీ ఓటర్లు టీడీపీకి ఉంటారు, అదిగాక ఎక్కువ శాతం గెలిచింది 8,000 ఓట్లే కాబట్టి ఇక్కడ మన అంకిల్ శ్రీనివాస్ గారికి వచ్చినటువంటి 26,000 ఓట్లు కూడా కూటమికి సంబంధించి అటుపడతాయి. సో ఖచ్చితంగా ఈసారి టీడీపీ గెలిచే ఛాన్సెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఉన్నాయి. అందుకని నేను రవిప్రకాష్ గారు చెప్పిన సర్వే ఏంటంటే విభేదించేది ఇక్కడ ఉప్పాల రాము కన్నా కృష్ణప్రసాద్ గారు గెలవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆయన ఏంటంటే దూలం ఆయన కైకులూరు నుంచి దూలం నాగేశ్వరరావు గెలుస్తాడని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కామినేని శ్రీనివాస ఓడిపోతారు, బీజేపీ సీట్ అది అని చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ అక్కడ టగ్ ఆఫ్ వార్గా ఉంది అంటూ ఫలితాలు ఎటైనా మారొచ్చని చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఇచ్చింది మాత్రం వైసీపీ ఖాతాలో వేశారు ఆ సీట్ని. కాబట్టి అది కూడా తారుమారే ఛాన్సెస్ ఉన్నాయి. కామినేని శ్రీనివాస ఇక్కడ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 సీట్లు 6లోంచి 2 పోతే ఇంకా 4 సీట్లు ఉంటాయి, అదొకటి. అలాగే ఆవినగడ్డ మండల బుద్ధప్రసాద్ గెలుస్తాడని చెప్పారు, అంతవరకు ఓకే. ఇక ఆయన చెప్పిన వాటిలో ఏంటంటే ఇక వైసీపీ కానీ వస్తాయన్న సీట్లలో పామర్రు, పెడన, కైకులూరు, తిరువూరు, నూజివీడు, నందిగామ. అలాంటప్పుడు చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ నూజివీడు కొంతవరకు తిరువూరు మాత్రం వచ్చే ఛాన్స్ ఉందండి. తిరువూరు, పామర్రు వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీకి. నేను అనుకోవడం 3 సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీకి, 6 సీట్లు అయితే రావు. అది ఇక అలాగే గుంటూరు జిల్లాకు వచ్చేసరికి ఆయన గెలుస్తారనుకున్న సీట్లు ఏంటంటే వినుకొండ, బాపట్ల సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పుకుంటూ వచ్చారు. ప్రకాశం జిల్లాలో ఎర్రకొండపాలెం, కందుకూరు సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. కాకపోతే ఏంటంటే ప్రకాశం జిల్లాలో నేను అనుకోవడం ఏంటంటే ఇంకో సీటు పెరిగిటానికి ఛాన్స్ ఉంది వైసీపీకి, అలా నేనైతే అనుకుంటున్నా అనాలిసిస్. ఓవరాల్గా ఈయన చెప్పింది ఏంటంటే 55 సీట్లలో 37 అనేది ఇంచుమించు 37 నుంచి 40 దాకా ఉండే అవకాశం అయితే, 48 ఉన్నాయి.
అంటే కుటుంబ సభ్యులు కలుపుకుంటే కలుపుకుంటే 40 ఉన్నాయి కదా, కాబట్టి ఇంకొక 2 సీట్లు పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అంటే ఆయన ఇచ్చిన దాంట్లో కృష్ణా జిల్లాలో 2 సీట్లు కానీ ఇలా పెరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటే 42 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. 15 కాకుండా వాళ్ళకి 12 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో వైసీపీ. 12 ఇంకా తగ్గినా ఆశ్చర్యపడక్కల మనం. అది ఇక ఆయన ఏంటంటే ఇవాళ 3వ రిపోర్ట్ ఆయన వెలువరిస్తారు. 3వ రిపోర్ట్లో గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించిన ఆ రిపోర్ట్ చూస్తే ఆయన యాక్యురేట్గా ఈసారి ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా స్వీప్ చేయాలి. మరి ఆయన ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు? సో ఇప్పటిదాకా ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే రానున్నటువంటి కాలంలో మోడీ గారు రాబోతున్నారు. అదిగాక నిన్నగాక మొన్న ఒక ఏదైతే ఒక మీడియా తరఫున ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే జనసేన టీడీపీకి సంబంధించి ఒక పెద్ద భారీ ర్యాలీ చూశారు, ఆ ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. సో దీంతో నాకు పూర్తి స్థాయి నమ్మకం వచ్చింది, వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా రాష్ట్రాన్ని మంచి దశలో, ఆర్థిక అభివృద్ధి దశలో తీసుకెళ్తారని చెప్పి నాకు నమ్మకం కలిగిందని చెప్పి మోడీ గారు అన్నారు. సో రానున్న కాలంలో మోడీ గారు ఒకవేళ ప్రచారం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడ్ కావచ్చు, స్వింగ్ కావచ్చు, ఇంకా టర్న్ అయిపోయి పూర్తిగా దగ్గర దగ్గర 150 సీట్లు కూడా కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా? రవిప్రకాష్ ఇచ్చిన సర్వే రిపోర్టు రాయలసీమ మన 22 అనుకున్నాం, ఇక్కడ 40 సీట్లు కనపడుతున్నాయి కాబట్టి 40 × 22 62 సీట్లు కనిపిస్తున్నాయి. 62 సీట్లలో ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎట్లాగో వీళ్ళకి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది, మీకు ఉత్తరాంధ్ర దాకా వెళ్లకుండానే ఫామ్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా నేను అనుకోండి రవిప్రకాష్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 120 సీట్ల వరకు ఉమ్మడి టోటల్గా టీడీపీ కూటమికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం సార్ ఖచ్చితంగా రవిప్రకాష్ ఈరోజు ఇచ్చేటువంటి ఒక ఎలాంటి సర్వేలు ఇస్తారు, ఎలాగో జరుగుతుందనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.